డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కేరుస్. నేను మీ సిద్ధగౌని సుదర్శన్. ఇక శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి జిల్లా వార్తలు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి, తర్వాత అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, సమస్యలకు పరిష్కార మార్గాలు ఏందో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఉమ్మడి జిల్లా వార్తలు, ఎందుకంటే మార్నింగ్ న్యూస్లో కొంచెం టైం సరిపోతలేదు కాబట్టి అందుకని సపరేట్గా అందిస్తూ ఉన్నాం. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే, ఇచ్చిన మాట నెరవేర్చిన సీఎం రేవంత్, ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం పర్యాటక కేంద్రంగా గుర్తింపు. ఇక భూమి పూజ చేసిన ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇచ్చిన మాట నెరవేర్చుకున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి సీతక్క అంటా ఉంది. ఇక కాసుల కక్కుర్తో కటకటాల పాలు, ఇద్దరు అధికారులు సహా నలుగురికి జైలు శిక్ష పడ్డదంట. ఇక పెన్షన్ ఇస్తానని భూమి పట్టా చేసుకున్నాడంట. ఇదేం కథను బంధువైన ప్రభుత్వ ఉద్యోగి నిర్వాకం 11 ఎకరాలు కోల్పోయామని బాధితురాలి ఆవేదన. న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ మొరపెట్టుకున్నది. పెన్షన్ ఇస్తానని భూమి తీసుకున్నాడు వాడోడు. ధాన్యం డబ్బుల్లో దగాకోరుతనం, రైతుల ఆందోళనతో బయటపడ్డ వైనం 20 రోజుల్లో తిరిగి ఇస్తానని అంగీకారం అంట జన్నారానికి సంబంధించి వార్త. ఇక ఇచ్చిన వాటిని నెరవేర్చిన సీఎం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. ఇక బాలకార్మిక వ్యవస్థ నిర్మూలించాలి, అడిషనల్ ఎస్పీ ప్రభాకర్ రావు. సంక్షేమ హాస్టళ్ల సమస్యలు పరిష్కరించాలి, కేవీపీఎస్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేసిండ్రు వాళ్ళ నాయకులు. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే, నిరుద్యోగ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, టీజీఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం హామీ. ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానానికి ముఖ్య అతిథిగా నిన్న ఆదరైంది ఆయన. నిరుద్యోగ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం చెప్పారు. విద్యార్థి వేదిక ఆధ్వర్యంలో నగరంలో న్యూ అంబేద్కర్ భవనంలో టీవీ యువి అకాడమీ ఎక్సలెన్స్ అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఇంటర్లో అధిక మార్కులు సాధించిన ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సన్మానం చేసిండు నిన్న ప్రొఫెసర్ కోదండరాం సార్. నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని చెప్పేసి కామారెడ్డిలో జరుగుతూ ఉంది. ఇక డిఎస్ మృతికి బార్ అసోసియేషన్ సంతాపం వ్యక్తం చేసింది నిన్న ఆర్మూర్లో. వ్యభిచార గృహంలో పోలీసులకు చిక్కిన కార్మిక నేత, నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఘటన అని చెప్పేసి ఒక వార్త. ప్రభుత్వానికి పక్షపాత ధోరణి ఉండొద్దు, ప్రతి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాలి. ధర్మోరా ఎత్తిపోతల శంకుస్థాపనలో ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. ఫిర్యాదులను ప్రాధాన్యతతో పరిష్కరించాలి, కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ ఆదేశం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్త చూసుకుంటే, దళితుల సమస్యలు అంటే చిన్న చూపేందుకు, నెలలుగా తనుగుల భూ సమస్యలపై చర్యలకు కాలయాపన, నిర్లక్ష్యం వహిస్తున్న ఎంఆర్ఓ ఆర్డీఓపై చర్యలు తీసుకోవాలి. ప్రజావారిలో కరీంనగర్ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదులు వచ్చినాయంట. ఎక్కడ జమ్మికుంట దగ్గర ప్రభుత్వ హాస్పిటల్ పెండింగ్ జీతాలు చెల్లించాలి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయాలి. కాంగ్రెస్ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు నిరసన చేసిండ్రు. ఇక 7,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ నిధులు పెండింగ్, విడుదల చేయాలని జిల్లా కలెక్టర్కు ఏఐఎస్ఎఫ్ వినతిపత్రం ఇచ్చింది. సింగరేణి రక్షణకై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాటుపడాలి. బొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా జూలై 5 నుంచి 12 వరకు సిపిఐ ఏఐటీయూసీ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, చిన్నపిల్లలతో వెట్టి చాకరి చేస్తే క్రిమినల్ చర్యలు, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి, బాలకార్మికులు కనిపిస్తే బాధ్యతగా సమాచారం అందించాలని చెప్పేసి రామగుండం సిపి శ్రీనివాస్ అంటా ఉన్నారు. మిడ్మానేన్ నిర్వాసితులకు ఉపాధి కల్పించాలి, పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయాలి, సిపిఎం పార్టీ బోయినపల్లి మండల శాఖ డిమాండ్ చేస్తూ ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే, ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే అంటువ్యాధులు అదనమంట. జిల్లాలో ప్రభుత్వ దవాఖానాల పరిస్థితి ఇది, పరిశుభ్రత పాటించని సిబ్బంది, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జిల్లాలోనే దుస్థితి ఉంది అని చెప్పేసి కొంచెం జాగ్రత్త చూడండి, ఎందుకంటే బాగా మొత్తం చెత్త పేరుకుపోయింది అక్కడికక్కడ. రెబిట్స్ నివారణకు టీకాల ప్రక్రియ అని చెప్పేసి కుక్కలు కడిస్తే రెబిట్స్ టీకా వేసుకోవాలి. ఇక జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు కిడ్నాప్, స్పష్టంగా కనిపించిన పోలీసుల నిర్లక్ష్యం, ఆరోగ్య శాఖ మంత్రి ఇలాకాలో ఘటన. ఇక ఆసుపత్రిలో కొరబడిన పర్యవేక్షణ, క్యూనిస్ పరిశోధనలో వెలుగు చూసిన వైనం అని చెప్పేసి ఒక వార్త. గంజాయి పట్టివేత, 3 నిందితులను అరెస్ట్ చేసిండ్రు పటాన్ చెరువు దగ్గర. ఇక పారిశుద్ధ్య కార్మికుల కష్టాలు, 7 నెలలుగా జీతాలు పెండింగ్లో ఉన్నాయంట, ఎంపీడీఓకు వినతిపత్రం అందజేత అంటూ జోగిపేటకి సంబంధించి. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే, బౌదూర్పల్లి డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో అక్రమ వసూళ్ళంట, నిరుపేదలను రాబందుల్లా పీక్కు తింటున్న నాయకులు. మెయింటెనెన్స్ పేరిట ప్రతి నెల 1,000 రూపాయల వసూలంట, ప్రభుత్వ పేరుతో
11,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. యువత వ్యాపారం వైపు మొగ్గు చూపడం హర్షణీయం. దోమ సంతోష్ జనరల్ స్టోర్స్ ప్రారంభించిన సర్కిల్ ఇన్స్పెక్టర్. ఆహా, ఇతరులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచన వికారాబాద్ పట్టణ సిఐ నాగరాజు. చినుకు పడితే రోడ్డు చిత్తడేనంట మాజీ ఎంపీపీ మాచర్ల వెంకటేశ్వర్లు అంటా ఉన్నాడు. కాబట్టి దీన్ని బాగుయ్యాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇబ్రహీంపట్నం అభివృద్ధిని లక్ష్యం అని చెప్పేసి ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి అంటా ఉన్నారు. గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య ఇక్కడ కీర్తి వెంచర్ సమీపంలో జరిగిందంట, షాద్నగర్ దగ్గర. వాహనదారుడు తెలగమల్ల ప్రశాంత్ గ్రామం నంది పరితంట. ఇక ప్రజావాణి ఫిర్యాదును తక్షణం పరిష్కరించాలి అధికారులను ఆదేశించిన కలెక్టర్ గౌతమ్. ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వేపై పల్టీ కొట్టిన తార్కార్ అంట. ఫ్లైఓవర్పై పదుల సంఖ్యలో ప్రమాదాలు, తీరు మార్చుకొని వాహనదారులు వేగాన్ని కట్టడి చేయాలంటున్న ప్రజలు ఇక్కడ రాజేంద్ర నగర్ దగ్గర. బఫర్ జోన్లో విల్లాల నిర్మాణాలు, నక్షబాటను సైతం కబ్జా చేసిన రియల్టర్లు, అశోక్ బిల్డర్స్ తర్వాత లీగ్ బిల్డర్స్ సంస్థ దౌర్జన్యం. పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకొని అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత లంకల సంజీవరెడ్డి. బల్కంపేట ప్రధాన రహదారిలో మురుగు సమస్య పరిష్కారం, ప్రజా సమస్యను కనుగొని పరిష్కారం చూపడం జరుగుతుంది కాంగ్రెస్ నాయకుడు ఐలా మధు గౌడ్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక ప్రమాదకరంగా మారిన రోడ్డు మార్గం, గోతుల దారిలో ప్రయాణించాలంటే అవస్థలు పడుతున్న జనాలు పట్టించుకొని అధికారులు తక్షణమే మరమ్మతులు చేపట్టాలంటున్న స్థానికులు. మంత్రి నాదెండ్ల మనోహర్కి సన్మానం అని చెప్పేసి ఒక వార్త, ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించి అక్కడ మంత్రిగా ఉన్నాడు. నిమ్స్లో వయోజన వ్యాక్సినేషన్ క్లినిక్ అని చెప్పేసి ఒక వార్త. ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే గత 5 ఏళ్లలో గ్రామ పంచాయతీలు అస్తవ్యస్తం, పరిషత్ వ్యవస్థను బలోపేతం చేస్తేనే వాటికి సార్థకత, రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. నగర్ కర్నూలు జిల్లా పరిషత్ సర్వసభ సమావేశంలో వీడుకోలు సమావేశంలో మాట్లాడండి ఆయన. ఇక మట్టి పైకప్పు కూలి, ఒకే ఇంట్లో 4 మృతి, కుటుంబాన్ని మృతుల కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పేసి మంత్రి జూపల్లి అంటా ఉన్నాడు. దహన సంస్కారాలకు 20,000 సాయం అందించిండు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి. ప్రజలకు సుపరిపాలన అందించడమే లక్ష్యం, కొల్లాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ రమ్య నాగరాజు. దివ్యాంగుల పట్ల చిన్నచూపు తగదు, దివ్యాంగుల కొరకు ప్రత్యేక హక్కులు చట్టాలున్నాయి, న్యాయ సేవా అధికార సంస్థ జిల్లా కార్యదర్శి డి ఇందిర. ఇక స్వీపర్ కుటుంబానికి ఆర్థిక సాయం అని చెప్పేసి శుకవార్త. ప్రజావారంలో రైతు ఆత్మహత్య యత్నం అంట, ఇక్కడ గద్వాల దగ్గర. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూసుకుంటే నల్గొండలోని బీఆర్ఎస్ ఆఫీస్కు అనుమతులు లేవు, నిబంధనలకు విరుద్ధంగా బీఆర్ఎస్ బిల్డింగ్ కామన్ మ్యాన్ ఖద్దరు, అందరికీ ఒకే రూల్స్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న వ్యాఖ్యలు చేసిండు. ఇక ప్రత్యేకత లేని ప్రత్యేక అధికారుల పాలన, గ్రామ పంచాయతీల్లో ఎక్కిరిస్తున్న సమస్యలంట. ఎక్కడా కనబడని ప్రత్యేక అధికారుల పాత్ర, ఎవరికి చెప్పాలో తెలియక అయోమయంలో ప్రజలు. ఎంపీడీ ఒక వినతి పత్రం అందజేసిన యువత అని చెప్పేసి ఒక వార్త ఇక్కడ నల్గొండకు సంబంధించి. ఈ మూల మలుపు ఏమో డేంజర్ అంట, ఎదురుగా వాహనాలు వస్తే ఇక అంతే సంగతులు. సూచిక బోర్డులు లేవు, స్పీడ్ బ్రేకర్లు లేవు, సంస్థాన నారాయణపురంలో దారుణంగా రహదారుల దుస్థితి అని చెప్పేసి ఇక్కడ టర్నింగ్లు ఉన్నాయంట, అక్కడ ఏం సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తలేదంట. నకరికల్ ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్కి మోక్షం ఎప్పుడో, ఉత్సవ విగ్రహంలా మారిన మార్కెట్, రోడ్ల మీదనే కూరగాయలు మాంసం విక్రయాలు, పనులు పూర్తి చేయాలంటున్న చిరు వ్యాపారులు. ఇక 10 ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలి, భూమి ఉన్న రైతులకి రైతు బంధు ఆమోదించాలి, గృహ స్థలాలపై రైతు బంధు నిలిపివేయాలి, సింగిల్ విండో చైర్మన్ నర్సిరెడ్డి. ఇక ప్రజాసేవలో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకం, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ప్రజాసేవలో ప్రజాప్రతినిధులు మాజీ మంత్రి సూర్యపేట ఎమ్మెల్యే వచ్చినట్టుండే ఇక్కడికి. ఇది ఉమ్మడి వరంగల్ జిల్లా వార్త చూసుకుంటే స్వీయ ఆరోగ్య పరిరక్షణ అవసరం, వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక సమయం కాకముందుకే ప్రభుత్వ పాఠశాలల మూసివేత, ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్న ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకొని అధ్యాపక బృందం, ఇంత జరుగుతున్నా పట్టించుకొని అధికారులు అని చెప్పేసి డోనకర్లకు సంబంధించి ఒక వార్త. ఖమ్మం సదస్సును జయప్రదం చేయండి, దొడ్డి కొమరయ్య వర్ధంతి సందర్భంగా సదస్సు, పీడిత ప్రజల కోసం తిరుగుబాటు చేసిన ఘనత కొమరయ్యది. సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో నేటి విప్లవకారులు పోరాడాలి, సిపిఐ ఎమ్మెల్యే నూట డెమోక్రసీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య. ఇక భూస్వాములకు రైతు బంధు అవసరమా,
చిన్న సన్నకారు రైతులకు ఎరువులు సబ్సిడీ ఇవ్వాలి, 5 ఎకరాల కంటే తక్కువ ఉన్న వారికి రైతు బంధు అని చెప్పేసి డీసీఓ నాగేశ్వరరావు అంటున్నాడు. ఇక ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి, నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాల అమ్మకాలు. పీడిఎస్యు తొర్రూరు డివిజన్ కార్యదర్శి మనోజ్. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు తీసుకుంటే ఉపాధి హామీతో అవకతవకలు, ఇక పనిచేసిన కూలీల పైసలు రాకపోయాయి, కూలీలకు కుటుంబ పోషణ భారమాయి, అధికారులు పట్టించుకోవాలని కోరుతున్న కూలీలు అని చెప్పేసి మరి డబ్బులు ఇస్తలేదంటే టైంకి ఇవ్వండి. చండ్రుగొండకు సంబంధించి ఇక 3 చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి భద్రాచలం బార్ అసోసియేషన్ డిమాండ్ చేస్తూ ఉంది. చెట్లు నాటండి, పర్యావరణాన్ని పరిరక్షించండి, వైరా మున్సిపాలిటీ చైర్మన్ నూతకాని జైపాల్. ఇక ఫిర్యాదుల లేఖ వేధింపులా అని చెప్పేసి పేట ఎస్ఐ ఆత్మహత్యాయత్నం వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటి? అశ్వరావుపేట ఎస్ఐ సీతారాములు శ్రీనివాత ఆత్మహత్యాయత్నం చేసుకుంటంట. వ్యవసాయ మార్కెట్ సమీపంలో పురుగుల మంత అయిన ఎస్ఐ అవినీతి ఆరోపణల వాళ్ళని విభేదాలు అంటూ గుసగుసలంట. ఎస్ఐకి కంప్లైంట్ చేసినందుకే మనస్తాపం అని చెప్పేసి ఒక వార్త. ఇక వైద్యం ప్రజాసేవలో దంపతులు అంట. సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ రాగమయ్య దయానంద్కు సత్కారం చేసినారు. ఇక స్పోర్ట్స్ వార్తలు చూసుకుంటే ఇక కొత్త కోచ్తోనే శ్రీలంక టూర్ అంట. బీసీసీఐ సెక్రటరీ జైషా కీలక వ్యాఖ్యలు. ఇప్పటికే షార్ట్ లిస్ట్ చేశామని వెల్లడి. జూలై 6న జింబాబ్వే పర్యటన, జూలై 27న శ్రీలంక టూర్. మన అమ్మాయిలు అదరగొట్టినరు. దక్షిణాఫ్రికాతో ఏకైక టెస్ట్ మ్యాచ్, 10 వికెట్ల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. ఇక మెఫాలి వర్మ 205 పరుగులు చేసినట్టు 205 అంట. ఒకే మ్యాచ్లో 10 వికెట్లు తీసిన స్నేహ్ రాణా గ్రేట్ అసలు. ఇక దినేష్ కార్తిక్ రీఎంట్రీ అంట. కీలక బాధ్యతలు అప్పగించిన ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్, తర్వాత మెంబర్గా వ్యవహరించనున్న కార్తిక్. ఇక మూవీ వార్తలు చూసుకుంటే డార్లింగ్ ప్రమోషన్స్ టైట్ ఫిట్తో హీటు పెంచేస్తున్న నభా నటేష్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఫుల్ టైట్ వేసిందంటే. ఇక మిస్ యూనివర్స్ అందాలతో భారతీయుడు 2 నుంచి లిరికల్ సాంగ్ అంట. హాట్ అందాల ఆరబోసిన డెమీలీ టెబో. ఇక సుధీర్ బాబు సరసన బాలీవుడ్ హీరోయిన్ అంట. పాన్ ఇండియా మూవీ ప్రకటించిన మేకర్స్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇది శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి జిల్లా వార్తలకు సంబంధించినటువంటి విశేషాలు. మొత్తం మీద ఆయా జిల్లాలో జరుగుతున్నటువంటి, ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు, తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి సమస్యలు, ఆ సమస్యలకు పరిష్కార మార్గాలు చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది శనార్థి తెలంగాణ. కాబట్టి చూస్తూనే ఉండండి శనార్థి తెలంగాణ డిస్ట్రిక్ట్ ఎడిషన్స్. మీ సిద్ధగౌని సుదర్శన్, కెమెరామెన్ భరత్తో కలిసి. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.